హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బెస్ట్ సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చి దీంట్లో ఈజీగా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నిన్న మొన్న చేసిన వీడియో అయితే ఫస్ట్ పేమెంట్ ప్రూఫ్ చూపిస్తే తర్వాత ఈరోజు ఏ యాప్ పేమెంట్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం, ఓకేనా? ఇక నేను పేటిఎం ఓపెన్ చేసిన ఇక్కడ బ్యాలెన్స్ హిస్టరీ మీద అయితే క్లిక్ చేసిన ఇక మీరు చెక్ చేసుకోవచ్చు. మన వెళ్ళట్లో ఈజ్ బ్రౌజ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే 2000 రూపీస్ రిసీవ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈజ్ బ్రౌజ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అయితే నేను 401 రూపీస్ రిసీవ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడొచ్చు క్యాష్ ఫ్రీ పేమెంట్ నుంచి అయితే నేను 455 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాను. ఇంకా చాలా పేమెంట్ ప్రూఫ్స్ అయితే నేనైతే ఈ పేటిఎంకి అయితే రిసీవ్ చేసుకుంటున్నాను. ప్రతి వీడియో పేమెంట్ ప్రూఫ్స్ అని నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తుంటాను. ఇప్పుడైతే డైరెక్ట్గా ఈరోజు ఏ పేమెంట్స్ ఒకసారి తెలుసుకుందామా? మరింత కలసం అంటే స్టార్ట్ ద వీడియో. డిస్క్రిప్షన్లో నేను యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, దాని మీద క్లిక్ చేసిన మీకు ఇలా పేజ్కి అయితే వస్తుంది. ఆటోమేటిక్గా మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎలా అయితే వన్స్ మీకు డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా మీకు ఇలా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ గివ్ పర్మిషన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అలో యాక్సెస్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దీనిలో అయితే ఇక్కడ లాగిన్ విత్ ఫేస్బుక్ ద్వారా లేదా లాగిన్ విత్ గూగుల్ ద్వారా అయితే దీనిలో లాగిన్ చేయమంటుంది. నేనైతే డైరెక్ట్గా లాగిన్ విత్ గూగుల్ ద్వారా అయితే డైరెక్ట్గా దీనిలో ఇప్పుడు లాగిన్ అయితే చేస్తాను. మీరు దాని మీద క్లిక్ చేసినట్టు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీ మొబైల్లో ఉన్న మెయిల్స్ అని ఓపెన్ అవుతుంది. ఏదో ఒక మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ మీరు మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు అయితే ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతారు, యాప్ ఇంటర్ఫేస్లోకి. ఇప్పుడు డైరెక్ట్గా మీకు యాప్ ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మీకు యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా అవుతా వస్తుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దీనిలో అయితే డెమో అకౌంట్ ఉంటుంది, అలాగే లైవ్ అకౌంట్ అయితే ఉంటుంది. ఈ డెమోలో అయితే మీకు 10,000 రూపీస్ అమౌంట్ అయితే ఇస్తారు, దానిలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడైతే డైరెక్ట్గా దీనిలో లైవ్లో ఆడాలంటే ఇక్కడ మీకు డిపాజిట్ అయితే కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేస్తే 100 రూపీస్ అయితే మినిమం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ దీని మీద సెలెక్ట్ చేసిన తర్వాత దీనిలో మీరు యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్, కార్డ్ ద్వారా అయితే మీరు డైరెక్ట్గా అమౌంట్ పే చేయొచ్చు. ఇక్కడ కింద యాడ్ క్యాష్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ గూగుల్ పే వ్యాలెట్ ద్వారా అయితే డైరెక్ట్గా మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. వన్స్ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా బ్యాక్ అయితే వచ్చండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ట్రేడింగ్ అనేది దీనిలో ఈజీగా సింపుల్గా అయితే దీనిలో మీరు అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ గ్రాఫ్ అనేది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేసి అయితే ఒక అబ్జర్వ్ చేసుకొని దీనిలో అయితే మీ లక్ పైన అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది, ఓకేనా? ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మినిమం అయితే దీనిలో 20 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే టైం ఫ్రేమ్ రేట్ చూసినట్టు మీకు అయితే 1 మినిట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను సపోజ్ ఇక్కడ అప్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎప్పుడైతే మనకు 1 మినిట్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మీకు డైరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది, ఓకేనా? ఇప్పుడు కూడా మనం అయితే విన్ అయ్యే ఛాన్స్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడైతే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్నింగ్స్ 35 రూపీస్ అయితే దీనిలో మనం వచ్చింది. ఇలా ఈజీగా మీరు అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ వచ్చి మనకు 20 రూపీస్కి మనకు 35 రూపీస్ అయితే దీనిలో అమౌంట్ అయితే వచ్చింది. ఇలా ఈజీగా దీనిలో అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దీనిలో అయితే ఫస్ట్ ఇప్పుడు దీనిలో విత్డ్రా ఎలా చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీరు వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా, ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ అలాగే బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, వన్స్ కేవైసీ మీద క్లిక్ చేసి దీనిలో మీ పేరు, పాన్ కార్డ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీ సెలెక్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అప్రూవల్ మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ నేము అలాగే ఐఎఫ్సి కోడ్ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చి సబ్మిట్ మీద ఇవ్వండి. వన్ సబ్మిట్ మీద ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా మీరు విత్డ్రా అని కనిపిస్తుంది కదా, విత్డ్రా మీద క్లిక్ చేయండి. దీనిలో వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అని కనిపిస్తుంది కదా, విత్డ్రా మీద క్లిక్ చేయండి. వన్స్ విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మీ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉందో అంత ఇక్కడ ఎంటర్ చేసి మినిమం 200 రూపీస్ అయితే ఉండాలి మీరు విత్డ్రా చేయాలంటే. ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ అమౌంట్ అయితే మీ బ్యాంక్ ఇచ్చుంటే బ్యాంక్కి, పేటిఎంకి ఇచ్చుంటే పేటిఎం బ్యాంక్ అయితే అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది. ఇలా ఈజీగా మీరు దీనిలో అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అసెట్స్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ మీరు వాల్యూస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అయితే ఏది ఎక్కువ ప్రాఫిట్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు దీనిలో అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను.